बाबू सर सर ఇక్కడే ఉండు వాళ్ళు వచ్చి నిన్ను సన్మానిస్తారు ఏమండి మీరు ఏమీ అనుకోకపోతే ఇక్కడ కూర్చుని ఇక నయ్యం నా నెత్తి నెక్కుతానో కాదు నీతో పాటు ఒడ్డుకొచ్చేస్తానండి ఏమండి బాబు ఏమండి బాబు ఎక్కడ దొరికిందా ఈ పేడ సైతాన్ లాగా సరే చెయ్యు ఎక్క బస్స బరువుందరా అందుకే అన్నారు పైనికినొడికి మోర్చేవాడు లోకువాని చూడండి మీరు చాలా బరు అమ్మా ఏ పెవడో గాని పెళ్లి చేసుకునేవాడు ఆడి పరి పోయిందా कृष्णा मुकुंदा मुरारी हे कृष्णा मुकुंदा मुरारी कास्ता कल्लु मूसुकोवय्या ई सारी नीळ्ळल्लो उन्नदि गोपिक अनुकोकु कोकेत्तुकेळ्ळि कोम्मपै कूर्चोकु कृष्णा मुकुंदा मुरारी कास्ता कल्लु मूसुकोवय्या ई सारी नीळ्ळल्लो उन्नदि गोपिक अनुकोकु कोकेत्तुकेळ्ळि कोम्मपै कूर्चोकु कृष्णा मुकुंदा చేపలకు పడ్డది తోటి సుళ్ళు తిరిగే నీళ్ళ తోటి నల్ల నల్లని పురులకు బేటి తెల్ల నురుగు ఎగిసింది తెల్ల నురుగు ఎగిసింది పిల్ల పొగరు తెలిసింది కృష్ణ ముకుంద మురారి కైదు మూసుకోవయ్య ఈసారి కృష్ణ ముకుంద మురారి తెలిసిన గడుసు పిల్లకు లోటెంత ఉన్న భయమెందుకు ఈత తెలిసిన గడుసు పిల్లకు లోటెంత ఉన్న భయమెందుకు అనింద మునిగిన నరజాడకు తలి తీరిపోతుంది గిలి ఎందుకు అనింద మునిగిన నరజాడకు తలి తీరిపోతుంది గిలి ఎందుకు కోరి వచ్చిన అరిందకు కోరి వచ్చిన అరిందకు చీర జారితే సిగ్గెందుకు కృష్ణ ముకుంద మురారి కళ్ళు మూసుకోవయ్య ఈసారి కృష్ణ ముకుంద మురారి వచ్చిందేమో చల్ల కోసము ముంతను దాస్తే ఏమి లాభము ఉన్నది అంతా ఊర్చివ్వాలి చిన్ని కృష్ణుడి కళ్ళు పడాలి చేతులెత్తితే సిగ్గు కాస్తాడు చేతులెత్తితే సిగ్గు కాస్తాడు చిన్నదాన్ని నిగ్గు చూస్తాడు
కృష్ణ ముకుంద మురారి కాస్త కళ్ళు మూసుకోవయ్యా ఈసారి నీళ్ళలో ఉన్నది గోపిక అనుకోకు కోకెత్తుకెళ్ళి కొమ్మపై కూర్చోకు కృష్ణ ముకుంద మురారి ఏ కృష్ణ ముకుంద మురారి తండ్రిని తప్పిన హంతకుడి మీద పగ తీర్చుకోవడానికి అది ఒక్కటే నా కాథ. అది సాధించి తీర్తాను. ఎలాగైనా సరే వాడి మీద పగ తీర్చుకుంటాను. లత, మా అమ్మ పోయినప్పటి నుంచి నన్ను నా తమ్ముణ్ణి మా నాన్నగారే పెంచారు. చేసేది చిన్న రైలు గేటు కాపలాదారు ఉద్యోగమైన ఆయన మాకు ఎప్పుడు ఏ లోటు రానివ్వలేదు. మంచి స్కూల్లో చేర్పించారు. నేను మా తమ్ముడు పాఠాల్లోనే కాదు ఆటల్లో కూడా ఫస్ట్. వెరీ గుడ్. అన్నదమ్ముల ప్రేమ అంటే ఇలా ఉండాలి. ఎరా, ఇంత చీకటి పడే వరకు స్కూల్లో ఏం చేస్తున్నారా? ఆ కప్ ఎక్కడరా? తమ్ముడు బాక్సింగ్ పోటీలో నెగ్గాడు నాన్న. బాక్సింగ్ నాన్న, డిస్కోమ్ డిస్కోమ్. అయ్యో, దెబ్బలాట? ఎవరు అబ్బాయిని కొట్టా? మీ అబ్బాయినే నాన్న. అంటే మీ పెద్ద అబ్బాయిని? ఎరా, అన్నయ్య అసలు కొట్టచ్చా? తప్పు కదా. ఆట నాన్న. అవును నాన్న, తమ్ముడు బలేనే కొట్టాడు. ఏషాలు ఇద్దరికిద్దరే సరిపోయారు. ఎలా బతుకుతారో ఏమో. వ
ఒకడొచ్చి నేను కులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి నేను చెయ్యి చాచినప్పుడే షకండి ఊ చనిపిచ్చాడు కదా అని చక్కెరకేలను చూస్తే చుట్టాలు చూడడానికి కూడా స్కెలిటన్ మిగలదు